Hi, hello, namaste, welcome to SRINIVAS Mech channel. ఈ రోజు మనం ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2000 పీఓలు పడ్డాయి. సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ టాపిక్ లోకి ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ హిట్ యువర్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. సో ఎందుకు ఇదంత స్పెషాలిటీ అంటే దీనికి ఎనీ టెక్నికల్ డిగ్రీ కానీ ఎనీ స్పెషలైజేషన్ డిగ్రీ కానీ నాట్ నెసెసరీ. సో ఓన్లీ ఎనీ డిగ్రీ ఫ్రమ్ బీఏ టు ఎంబీఏ ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం దీని యొక్క గొప్ప అదృష్టంగా భావించాలి. సో దీంట్లో మనకు మెయిన్గా వచ్చేసి ఇక్కడ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్షన్ మెథడ్లో ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ ఎక్సర్సైజ్ ఉంటుంది. గ్రూప్ ఎక్సర్సైజ్ ప్లస్ ఇంటర్వ్యూ అండ్ మెయిన్స్ వచ్చిన మార్కుల ద్వారా మనకు జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ ఓన్లీ ఫర్ ద మెరిట్ లిస్ట్ కోసం మాత్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ప్రారంభమైనటువంటి ఎస్బీఐ 1955లో పూర్తి ఎస్బీఐగా మారడం జరిగింది. మన పోస్ట్ వచ్చేసి ప్రొబేషనరీ ఆఫీసర్. సో దీనిలో బేసిక్ శాలరీ వచ్చేసి 27,620 ప్లస్ అన్ని అలవెన్స్ ఇది కలుపుకొని సంవత్సరానికి 8,20,000 నుంచి 13,08,000 వరకు సంపాదించుకోవచ్చు. నాకు తెలిసి ఇంత పెద్ద హ్యూజ్ సైజులో నోటిఫికేషన్స్, దాంతోపాటు ఇంత శాలరీ పే ఇస్తున్నటువంటి బ్యాంకులలో ఇది ఒకటి. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే అసలు ఎస్బీఐలో ఇన్ని పోస్టులు అనేవి దాదాపుగా రావు. మ్యాక్సిమం మనకు వచ్చి 1000 పోస్టులే చాలా హెవీగా వస్తాయి. దాంతోపాటు ఇక్కడ 2000 పోస్టులు భర్తీ చేయడం అంటే ఇది ఆశామాషి కాదు. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ప్రతి ఒక్కరు విజయం సాధించండి. సో దీనికి పెద్దగా స్కిల్స్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆన్లైన్లో చాలా మంది ట్యూటోరియల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాటి చూసైనా జాబ్ని సంపాదించుకోవచ్చు. సో ఇప్పుడు మనం మెయిన్గా చూసుకున్నట్లయితే ఎస్సీ క్యాండిడేట్స్కి 300 పోస్టులు, ఎస్టీకి 150, ఓబీసీకి 540, నెక్స్ట్ జనరల్ కేటగిరీ వచ్చేసరికి 1,040 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాకి వచ్చేసి మనకు ఎల్డీ 27 అండ్ విఈ 26 అండ్ హెచ్ఐ వచ్చేసి 65 పోస్టులను కేటాయించడం జరిగింది. సో మెయిన్గా 2018 ఆగస్ట్ 31 నాటికి డిగ్రీ క్వాలిఫై ఉండాలి. అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా అర్హులే, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్గా వీళ్ళు ఇక్కడ స్పెషల్ మెన్షన్ చేయడం కూడా జరిగింది సీఏ చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రిపేర్ యాజ్ వెల్ యాజ్ చార్టెడ్ అకౌంటెంట్స్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, దాంతోపాటు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 30 ఏజెస్ అనేవి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ రిలాక్సేషన్, ఓబీసీలకు 3 ఇయర్స్ అండ్ పిహెచ్సీలకు 10 ఇయర్స్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో సెలక్షన్ వచ్చేసి 3 స్టేజెస్ అని చెప్తున్నారు. ఫస్ట్ స్టేజ్ ప్రిలిమినరీ మొత్తం ఆబ్జెక్టివ్లే. కాకపోతే దీంట్లో ఏంటంటే మనకు నెగిటివ్ కూడా ఉంటుంది, అది ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మనకి 3 స్టేజెస్ ఉంటాయి, దీంట్లో 3 సెక్షన్స్. మళ్ళీ ఈ 3 స్టేజెస్లో 3 సెక్షన్స్లలో మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 3 సెక్షన్స్. దాంట్లో ఇంగ్లీష్ 30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 యాజ్ వెల్ యాజ్ రీజనింగ్ 35. సో మెయిన్గా మీకు ఇంగ్లీష్ రాకపోయినా లోకల్ క్యాండిడేట్స్ పెద్ద ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది క్వాలిఫైయింగ్ మార్క్ మాత్రమే కాబట్టి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 35 మార్క్స్ ప్లస్ రీజనింగ్ వచ్చేసి 35 మార్క్స్. సో టోటల్ 70లో మనకు మినిమం 50 మార్క్స్ వచ్చినా యూఆర్ సెలెక్టెడ్ ఫర్ ద మెయిన్ ఎగ్జామినేషన్. సో ఇంగ్లీష్ అనేది మెయిన్ ప్రాబ్లం కాదు కాబట్టి దీని పక్క పెట్టేస్తే మనకు సింపుల్గా దీనిలో క్వాలిఫై కావచ్చు. క్వాలిఫై అయిన వాళ్ళకి మెరిట్ లిస్ట్ ప్రకారం మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ ఎగ్జామ్ మొత్తం ఆన్లైన్లోనే దాంతోపాటు ఇంగ్లీష్లో కండక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్గా. సో ఇందులో లోకల్ లాంగ్వేజెస్ అనేది నాట్ ప్రిఫరబుల్, ఓన్లీ ఇంగ్లీష్ ఈజ్ ద ప్రిఫరబుల్. సో మెయిన్గా మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మొత్తం షెడ్యూల్ వచ్చేసి 200 మార్క్స్, వితిన్ 3 అవర్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. డిస్క్రిప్షన్ వచ్చేసి 50 మార్క్స్ ఇన్ 30 మినిట్స్. దీంట్లో కంప్యూటర్లో టైప్ టెస్ట్ ఉంటుంది. టైప్ టెస్ట్ కానీ దాంతోపాటు ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ పైన మనకు మన యొక్క ఒపీనియన్ చెప్పమంటారు. దాంతోపాటు లెటర్ రైటింగ్, ఎస్ఏ టాపిక్స్ ఇస్తారు, ఏదైనా వాళ్ళకి నచ్చిన టాపిక్ ఇస్తారు. యాజ్ పర్ ఇప్పుడు లేటెస్ట్ తీసుకున్నటువంటి బ్యాంకులన్నీ మొత్తం బ్యాంక్స్ అని కంబైన్ చేసి ఎస్బీఐలు మార్చడానికి గల కారణం ఏంటిది దాని గురించి రాయమంటారు. వాళ్ళకి నచ్చిన టాపిక్ ఒక టాపిక్ ఇస్తారు, దాని గురించి మిమ్మల్ని ఎస్ఏ రాయమంటారు. వితిన్ 30 మినిట్స్లో 50 మార్క్స్ గెయిన్ చేసేయాలి. నెక్స్ట్ దీంట్లో మనకు వచ్చినటువంటి మెరిట్ మార్క్స్ లిస్ట్ ప్రకారంగా మనకు ఆబ్జెక్టివ్ దాంట్లో మళ్ళీ మెయిన్ దాంట్లో ఆబ్జెక్టివ్ దాంట్లో చూసుకున్నట్లయితే 4 సెక్షన్స్ ఉంటాయి. ఇది 3 అవర్స్. కంప్యూటర్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ ఆల్రెడీ ప్రిలిమినరీ వచ్చిన సేమ్ టాపికే ఇక్కడ వస్తుంది, కాకపోతే కంప్యూటర్ అనేది యాడ్ అవుతుంది. రీజనింగ్ 35 మార్క్స్, ఆప్టిట్యూడ్ 10 మార్క్స్.
అలా ఆయన చూసుకోవచ్చు. అలా అయినా మనకు మెరిట్ వస్తుంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 marks, 45 minutes. సో ఇది కొంచెం టైం ఎక్కువ మనకు కేటాయించారని చెప్పుకోవాలి. ఆర్ఆర్బీలో కానీ వీటిలో కానీ మెయిన్ మనకు టైం అనేది, టైం కిల్లింగ్ స్ట్రాటజీ అనేది మెయిన్గా యూజ్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 45 questions in 60 minutes, 35 questions in 45 minutes అంటే మనకు టైం చాలా హెవీగా ఇస్తున్నారు కాబట్టి దీంట్లో ఈజీ క్వాలిఫై కావచ్చు. దాంతోపాటు జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్, 40 questions in 35 minutes. సో ఇదంతా కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది. దీంట్లో క్యాలిక్యులేషన్ ఏది ఉండదు, డైరెక్ట్ క్వశ్చన్ చదివేసి దానికి ఆన్సర్ చెప్పేదమే జనరల్ నాలెడ్జ్ బిట్స్ లెక్క ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ వచ్చేసి 35 questions in 40 minutes. సో దీన్ని ఈజీగా క్లారిఫై చేసేసుకుని క్లియర్ చేసేసుకోవచ్చు, బికాస్ మనకు ఇంగ్లీష్ అనేది పల్లెటూరు వాళ్ళకి ప్రాబ్లం అయి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారని కొంచెం టైం పెంచడం జరిగింది. దాంతోపాటు మొత్తం టోటల్గా వచ్చేసి 155 questions మెయిన్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి నెగిటివ్ మార్క్స్ వచ్చేసి మనకి ప్రతి మార్కులో కూడా 1/4 నెగిటివ్ దానికి తీసేయబోతున్నారు. అంటే 4 mistakes చేసి 1 correct అయింది తీసేస్తారు. అండ్ మెయిన్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ ఆధారంగా గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూస్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసిన తర్వాత గ్రూప్ ఎక్సర్సైజ్ 20 marks, ఇంటర్వ్యూ 30 marks. ఈ టోటల్ ఈ 50 ప్లస్ మన పైన వచ్చినటువంటి ఆ 300 marks ప్లస్ యాడ్ చేసుకొని మెరిట్ లిస్ట్ ప్రకారం మనకు జాబ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం మెయిన్గా చూసుకున్నట్లయితే ఫైనల్ సెలెక్షన్ ప్రిలిమినరీ మార్క్స్ ఓన్లీ ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ మెరిట్, మెరిట్కి ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్కి సెలెక్ట్ చేయడానికి మాత్రమే ప్రిలిమినరీ మార్కులను వాడతారు. దాంతోపాటు మనకు మెయిన్ ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్షన్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు అన్నింటిని యాడ్ చేస్తారు. మరియు ట్రైనింగ్ వచ్చేసి 2 years ఉంటుంది. 2 years ట్రైనింగ్ ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. దీంట్లో శిక్షణగా మనకు మెయిన్గా చూసుకున్నట్లయితే ఎన్నిసార్లు ఎగ్జామ్ రాయొచ్చు అంటే జనరల్ కేటగిరీ పర్సన్స్ 4 years, బీసీలు 7 years, SC ST ఎన్నిసార్లు అని రాసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. PHCలు జనరల్ ఆర్ OBCలు 7 సార్లు ఎగ్జామ్ రాయవచ్చు. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో 13 ఇస్ ద లాస్ట్ డేట్. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇన్ తెలంగాణ. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అనంతపురం, చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. సో దాదాపుగా 10+ ఎగ్జామ్ సెంటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో ఓన్లీ, తెలంగాణలో ఓన్లీ 4 సెంటర్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు. అండ్ మెయిన్ ఎగ్జామ్కి మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, దాంతోపాటు తెలంగాణలో హైదరాబాద్లో మాత్రమే చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 1, 7, 8 ఈ 3 days ఎగ్జామ్ కనెక్ట్ చేస్తారు. దీని యొక్క రిజల్ట్ వచ్చేసి July 1, 7, 8 జరిగిన ఎగ్జామ్కి July 15 ఇచ్చేస్తున్నారు. సో ఫస్ట్ రాసిన పర్సన్కి 15 days, 7, 8 రాసిన పర్సన్స్కి మనకి 1 week ఎగ్జామ్ రిజల్ట్ రావడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ హైదరాబాద్లో జూలై ఆగస్ట్ మనకు టైం ఎక్కువ లేదు. మెయిన్గా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఓన్లీ 15 days మాత్రమే గ్యాప్ వస్తుంది మనకు రిజల్ట్ రాగానే. సో ఈ 15 days రిమైనింగ్ టాపిక్ అంతా కవర్ చేయడానికి టైం సరిపోదు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వడం 100%గా చేయాలి. ఎందుకంటే టైం అనేది వెరీ లెస్. ఎందుకంటే ఒకవేళ ఇది సెప్టెంబర్ అక్టోబర్ అయితే దెన్ వీ హ్యావ్ ఏ టైమ్ టు స్ట్రాటజిక్ ఓరియంటెడ్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ టైం వెరీ 15 days ఉంది కాబట్టి మనకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో మెయిన్ కూడా ఇప్పటి నుంచి ప్రిపేర్ అండి. మెయిన్ ఇక్కడ చూసుకున్నట్లయితే August 4 ఎగ్జామ్ జరుగుతుంది. August 20 రిజల్ట్. ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీస్కి 600 rupees, SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి మనకి 100 rupees పెన్షన్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్ వచ్చేసి www.bank.sbi/careers కానీ sbi.co.in/careers కానీ ఎంచుకోండి. దాంట్లో ఏంటంటే మనకు కెరీర్స్ దాంట్లో మనకు మెయిన్గా డీటెయిల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు 2000 SBI POs జాబ్స్, దాంతోపాటు మనకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో దీని యొక్క ఎగ్జామ్ విన్నింగ్ స్ట్రాటజీ సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.